వర్తమానంలోకి వెళదాం. మూడవ కీర్తన, మూడవ వాక్యం. ఇది అందరికీ వర్తించేది కాదు గనక, వ్యక్తిగతం గనక అందరు చదివితే బాగుంటుంది కదా, అందరూ కలిసి చదువుకున్న మూడవ కీర్తన, మూడవ వాక్యం. యెహోవా, నీవే నాకు కేడెముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను, ఎలుగెత్తి నేను యెహోవాకు, ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరమిచ్చునుగాక. అందరు వ్యక్తిగతం. మరలా చదువుదామా? యెహోవా, నీవు నాకు కేడెముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను. ఎప్పుడెప్పుడైతే నేను ఎలుగెత్తి యెహోవాకి మొరపెడతానో ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు. ఆమేన్. అదిగో చివరిలో ఆటో దగ్గర ఉన్న ఆయన హల్లెలూయా చెప్తారు ఒకసారి. అది అది దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఎవరు అది? ఫ్రీడీనా? కాదు. రైట్ రైట్. వర్తమాన వాళ్ళకి వెళ్దాం. దావీదు వ్యక్తిగత అనుభవాలే కీర్తనగా రాసుకున్నారు. ఎవరో ముక్కు మొహం తెలియనోళ్ళు మన మీద దాడి చేశారు, మనకు విరోధంగా లేచారు, మనకు విరోధంగా కార్యాలు చేస్తున్నారు, మనకు వెన్నుపోటు పొడుస్తున్నారు, లేకపోతే గొయ్యి తీస్తున్నారు అంటే అది వేరు. శీర్షిక ఏముంది అక్కడ? చిన్న అక్షరాలు ఏమున్నాయి? అబ్షాలోమను తన కుమారుని ఎదుట నుంచి పారిపోయినప్పుడు. వాడు కొడుకే కావచ్చు. 10,000 మంది భక్తిహీనులతో చేరాడు ఆ కొడుకు. అందుకే ఈ కొడుకుని ఏమనాలి ఈ కొడుకుని? అందుకే నిర్దాక్షిణ్యంగా మాట్లాడుతున్నాడు 7వ వాక్యములో. యెహోవాలెమ్ము, నా శత్రువులందరినీ దుష్టుల పండ్లు విరగ్గొట్టువాడవు. ఆడెవడైనా సరే, నా కొడుకే కావచ్చు, ఇంక ఏ కొడుకే కావచ్చు. ఎంతకాలం మన అనుకుంటూ వెళతామండి? గాంధీ మహాత్ముడు అన్నాడు, అతి ఓపిక, అతి శాంతము కూడా ప్రమాదమేనంట. వాడు బతికేంత అప్షాలోము. మరలా దావీదు వెళ్ళిపోతే ఏమంటాడు తెలుసా? మనం పారిపోదాం పదండి, అప్షాలోము మన మీద పడి మనలను చంపునేమో. అరే దావీదు, ఏం మాట్లాడతావురన్నా ఆయన? నువ్వు వాడెంత వాడు బతికేంత బచ్చాగాడాడు, ఆడికి అంత సీన్ ఉందా అండి అప్షాలోముకి? అలా కాదు పాస్టర్ గారు, 10,000 మంది భక్తిహీనులతో కలిసాడాడు. 10,000 మంది కాదు, లోకమంతా ఏకమైనా. ఇజ్కియా ఏమంటాడు, సారీ ఎలీషా ఏమంటారు? లోకములో ఉన్న వాళ్ళందరికంటే మన పక్షమందున్నవాడు, మనతో ఉన్నవాడు మన పక్షమందున్నవాడు గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇదే మనకున్న ధైర్యం, ఇదే మనకున్న బలం. సరే, ఈ వాక్యాన్ని అట్లా అట్టబెట్టి ద్వితీయోపదేశకాండం 33:29, డ్యూటరానమీ చాప్టర్ 33:29, ఇశ్రాయేలు ఎంత గొప్పది అనుకోవడం కంటే కూడా ఎందుకు గొప్పది? ఈ యాంగిల్లో చూద్దాం.
ఎంత గొప్పది అనుకోవడం కంటే కూడా ఎందుకు గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు అదుగు అందుకు గొప్పది. రెండు, ఎంత గొప్పదంటే మనుషుల చేత కాదు, వెండి బంగారముల చేత కాదు, కోడెల రక్తం, గువ్వల రక్తం, ఎడ్ల రక్తం కాదు, దేవుడు తన స్వరక్తం ఇచ్చి అందుకు అంత గొప్పది. చదువు, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడు, అది ఆయనే నీకు సహాయము చేయు. ఓకే, ఔన్నత్యం అంటే గ్లోరీ, అతిశయాస్పదం. దావీదు అదే అంటారు, యెహోవా నీవే నాకు కేడెమును, నీవే నాకు అతిశయాస్పదము, గ్లోరీ. యుఆర్ మై షీల్డ్, యుఆర్ మై గ్లోరీ. అంతేనా, అంతే, నా తల పైకెత్తువాడవు. గతంలో నా ముఖం తెల్లబారిపోయిందండి, ఎవరన్నా ఏదన్నా అడిగితే తెల్ల ముఖం వేసేవాడిని, సిగ్గు చేత తలదించుకున్నా. లజ్జ కీర్తనలో ఉంటుంది కదా, వారు ఆయన తట్టు చూడగా వారి ముఖములు ప్రకాశించను, వారికి ఎన్నటికీ లజ్జింపకపోవుదురుగాక. రెండు మాటలు అక్కడ, కేడెముగాను నీకు ఘనతని మహిమని కలుగు చేసే ఖడ్గముగాను నీ శత్రువులు నీకు లోబడినట్లుగా. కేడుము అంటే డిఫెన్స్, ఖడ్గము అంటే అఫెన్స్. కేడుము అంటే మనల్ని మనం కాపాడుకోవడానికి అడ్డు పెట్టుకునేది, డిఫెన్స్. ఖడ్గము అంటే మనం పోరాడడానికి చేసేది, అఫెన్స్. మనల్ని కాపాడాల్సి వచ్చినా, మన పక్షమై యుద్ధం చేయాల్సి వచ్చినా, డిఫెన్సు ఆయనే, అఫెన్సు ఆయనే, అడ్వకేట్ ఆయనే, జడ్జిమెంట్ ఆయనే. సమస్తములో చాలిన దేవుడు మన దేవుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అన్ని విషయాల్లో మనకు చాలిన దేవుడు, మనల్ని నడిపించే నజరేయుడు. ఆయన పేరు నజరేయుడైనా, స్తోత్రం చెప్పు గట్టిగా. అన్నీ ఆయనే. మనల్ని కాపాడాల్సి వచ్చిన ఆయనే, యుద్ధం చేయాల్సి వచ్చిన. ఇవాళ వర్తమానం యొక్క టైటిల్ ఏంటంటే, మన కోసం. వర్తమానంలో కూడా ఆ పదాలే మీకు తారసుపడతాయి, లేదా నాకు యెహోవా నీవే నాకు చెప్పాలి, యెహోవా నీవే నాకు కేడెముగాను, నాకు ఔన్నత్యాన్ని కలిగించే ఖడ్గముగాను, నాకు అతిశయాస్పదముగాను, నా తల పైకెత్తువాడవు. సరే, వ్యక్తిగతంగా నా సంఘముగా ఉన్నాం గనక, మన కొరకు మనకు, మన సంఘానికి, మీకు మీ కుటుంబానికి, మన కోసం. నిజం. ఆవేళ మోషే అమాలేకీలతో మొట్టమొదటి యుద్ధం జరిగిన రోజున యెహోషువతో చెప్తారు, జాష్వా మన కోసం జనులను ఏర్పరచుకొని, ఇవాళ మన అనే ఆ విశాల హృదయం లేకపోవడం సోచనీయం. ఎవళ్ళకాళ్ళే నా. ఐ థింక్ మీకు చెప్పుంటాను, మళ్ళీ గుర్తు చేస్తా.
గుంటూరు శారదా కాలనీ ఎదురుగా కాలువ గట్టున కొండయ్య కాలనీ అని ఒకటి ఉండేది. కొండయ్య కాలనీ ఒక విశ్వాసికి మగ్గం, బట్టలు నేసే మగ్గం ఉండేది. ప్రార్థన చేయడానికి రమ్మన్నారు. మేరకు వెళుతూ వెళుతూ నేను ఇంకొక ఇద్దరు బ్రదర్స్ సిస్టర్స్ అందరం వెళ్ళాం మగ్గం ప్రార్థన చేసాం. ప్రార్థన చేశాక కాసేపు కూర్చుంటామయ్యా మగ్గం ఎలా నేస్తావో చూస్తామన్నారు మేరక్క. అలాగే అక్క కూర్చోండి అన్నారు. చల్లటి మజ్జిగ ఇస్తే మజ్జిగ తాగుతూ కూర్చున్నాం. ఇక స్టార్ట్ చేశాడు ప్రార్థన చేసి. ఈ బట్టలు ఇంత నీట్గా ఉన్నాయంటే దీన్ని వీవింగ్ అంటారు ఇంగ్లీష్లో. వీవింగ్ నేత కరెక్ట్గా ఉండాలి. అప్పుడప్పుడు చందన బ్రదర్స్ వాళ్ళు, బొమ్మన బ్రదర్స్ వాళ్ళు 3,000 రూపాయల చీర 500కో 700కో ఆఫర్ పెడతారు. ఆ పెట్టినప్పుడు ఓ చిన్న ట్యాగ్ లైన్ పెడతారు. దానికి ఏమని పెడతారు తిట్టనులే చెప్పండి. అంటే నేను తిడతానని ఫిక్స్ అయ్యారు మీరు, మనం తిట్టకపోతే మీరు మనశ్శాంతం. సూక్ష్మ అది ఏమిటా సూక్ష్మ లోపం? వీవింగ్, ఒకదాని మీద థ్రెడ్ ఒకదాని మీద ఒకటి నూలు పోగు ఒక ప్లెయిన్గా ఉందా, కొన్ని ఒకదాని మీద ఒకటి ఎక్కేస్తుంది, అప్పుడు అవి కొంచెం ఖరీదు తక్కువ. వీవింగ్ అంటారు అది. మగ్గం నేసేటప్పుడు 3 సార్లు అనాలి, 1, 2, 3, 1, 2, 3, 1 అట్లా అనాలి. ఆయన ఏమంటారు స్టార్ట్ చేశాడు తెలుసా? నేను, నా భార్య, నా పిల్లలు, నేను, నా భార్య, నా పిల్లలు, నేను, నా భార్య, నా పిల్లలు, నేను, నా భార్య, మరి ఏదో అంటున్నాడు. మేరక్క శ్రద్ధ గాలికిస్తే ఆవిడకి అర్థమైంది, నా భార్య, నా పిల్లలు, నా భార్య, నేను. నాయన ఆగు, మగ్గం నేసేటప్పుడు ఏదో ఉచ్చరిస్తున్నావు ఏమిటి అన్న. అక్క అదేనక్క, ఇప్పుడు నేను చెప్పిన చరిత్ర అంతా చెప్పాడు. అవునా, 3 సార్లు తప్పనిసరిగా అనాలనా? అనాలక్క, తేడా వస్తారా? మరి అలాంటప్పుడు ప్రార్థనోడు కదా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ తండ్రి. ఇలాగనొచ్చుగా ఉంది. ఏమోనక్క, కొన్ని సందర్భాలు వాళ్ళ ముగ్గురులో ఎవరో ఒకరిని మర్చిపోతాను కదా, కానీ ఇది మాత్రం ఏది, ఏది, నేను, నా భార్య, నా పిల్లలు, స్వార్థం, స్వార్థం, మనా. దావీదు తాను వెళుతున్న మార్గాన్ని బట్టి నా. దైవజనుడు సేవకుడైన మోషేస్, సేవకుడైన మోషే ఇస్రాయేలు సమాజాన్ని సమాజాన్ని చూస్తూ చెప్పిన మాట, మీకు లేకపోతే తనను కూడా కలుపుకుంటే మనకు కేడముగాను ఔన్నత్యాన్ని కలుగు చేయు ఖడ్గముగాను. నీ తల పైకెత్తువాడు పోగొట్టుకున్నావా? ఉన్నత స్థితిని పోగొట్టుకున్నావా? కన్న కొడుకే ద్రోహం చేసి నిన్ను సింహాసనం మీద నుండి పదవీచ్యుని చేశాడా? కంగారు పడనక్కర్లేదు, కంగారు పడక్కర్లేదు. అన్ని రోజులు మనవి కాదు, అన్ని రోజులు వాళ్ళవి కాదు. ఇక్కడ మన కోసం 7 మాటలు చెప్తాను. నిబంధన స్థిరపరుస్తారు, నిబంధన స్థిరపరుస్తారు. 2, పిలుపును ఏర్పాటును స్థిరపరుస్తారు, పిలుపుని ఏర్పాటుని స్థిరపరుస్తారు. 3, కనికరం చూపుతారు,
లేక కరుణ చూపుతారు, కరుణ చూపుతారు. నాలుగు, ధైర్యాన్ని కలుగు చేస్తాడు. 10,000 మంది జట్టు కట్టారా? ఎవరితో? అబ్షాలోముతో కట్టారా? అయినా నీకు ధైర్యం వదిలిపెట్టు. దావీదు ఏమంటాడు? ఏ నాని బాబు పడుకోండి అమ్మా, టెంట్ల కింద పడుకోండి, ఉదయాన్నే మాట్లాడుకుందాం. ఏమిటి ఏంటి నీ ధైర్యం ఏంటి దావీదు? నిద్ర నిద్ర వస్తుంది, ఉదయాన్నే మాట్లాడుకుందాం. చూసారా? రే బయట 10,000 మంది ఉన్నారా, దండెత్తి వచ్చారు, రే బాబు మాట్లాడుకుందాంలే, మద్యం అని చెప్పాలని ధైర్యం. 5, ఆదరణ. ఆదరణ కలుగు చేస్తాడు. 6, కాపాడుతారు. 7, హృదయానందాన్ని దయచేస్తారు. ఆయన నీకు కేడెమును అతిశయాస్పదముగాను ఉంటూ నీ తలను పైకెత్తి హృదయానందాన్ని దయచేస్తాడు నీకు. ఎన్ని మాటలు? మొదటి మాట కావునెంట్, కావునెంట్. 2, కాలింగ్, కాలింగ్. 3, కంపాషన్, కంపాషన్. 4, కాన్ఫిడెన్స్, కాన్ఫిడెన్స్. 5, కంఫర్ట్, కంఫర్ట్. 6, కవరింగ్, కవరింగ్. 7, చీర్ఫుల్నెస్. మామూలు ఆనందం కాదు అది. కొంతమంది ఆనందంగా ఉన్నామని చెప్పినా అది అట్లా ఉండదు. వంటామందు దాగిన వాళ్ళు మందంగా ఉంటారు చూడండి, అట్లా ఉంటుంది, అట్లా కాదు. చీర్ఫుల్నెస్ అంటే హృదయానందం. చెవి గలవాడు ఆత్మ చెప్పు సంగతులు గ్రహించును గాక. 1, దావీదు. 2, ద్వితీయోపదేశకాండం. దావీదు వచ్చి వ్యక్తిగతం, ద్వితీయోపదేశకాండంలో ఉన్నది మన మన కోసం. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక్కొక్క మాట బిట్ బై బిట్. లూకా సువార్త 1 లూకా సువార్త 1 68 నుంచి 75 వరకు. ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగు చేసెను. తన సేవకుడైన దావీదు వంశమునందు. ఏదమ్మా ఏంటది? వర్తమానం టైటిల్ ఏమని చెప్పాను మీకు? మన కోసం, మన కోసం, లేక నా కోసం. దావీదైతే నా కోసం, ఫ్యామిలీ అయితే మన కోసం. అర్థమవుతున్నాయా నా మాటలు? నా మాటలు అర్థమవుతున్నాయి? రైట్, చదువుతాను, నేను చదువుతాను. 68 నుంచి తన సేవకుడైన దావీదు వంశమందు మన కొరకు రక్షణ శృంగము, మన కోసం రక్షణ శృంగము అనగా మన శత్రువుల నుండి మనలను ద్వేషించు వారందరి చేతిలో నుండి తప్పించి. దీనిని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట ఆయన మన పితరులను కరుణించుటకు తన పరిశుద్ధ నిబంధన అనగా తండ్రి అయిన
అబ్రహాముతో దేవుడు చేసిన ప్రమాణం జ్ఞాపకం చేసుకుని మన శత్రువులందరి చేతుల నుంచి విడిపించి మన జీవిత దినములన్నిట ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయన సేవించడం గురించి ఈ రక్షణ. హల్లెలూయా. మొదటి మాట కావనెంట్. మొదట అబ్రహాముతో దేవుడు నిబంధన చేశారు, ఆ తర్వాత దావీదుతో కొన్ని నిబంధనలు చేశారు. అది కేవలం దావీదుకే కాదు, దావీదు సంతతికి కూడా, మన కొరకు ఫ్యామిలీ. జూలై 1వ తేదీన, నెక్స్ట్ మంత్ 1వ తేదీన క్రొత్త సంవత్సర రోజులు దేవుడు మనకిచ్చారే వాగ్దాన సందేశం. క్రొత్త సంవత్సర రోజును దేవుడు మనకిచ్చారు కదా, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను. ఆ వర్తమానాన్ని మరొక్కసారి రీక్యాప్చులేట్ చేస్తూ కొన్ని విషయాలు చెప్పబోతున్నాను. 1వ తారీఖున 6 నెలలు గడిచి మిగతా 6 నెలలు ఉన్నాయి కనుక మధ్యలో ఒకసారి వాగ్దానం గుర్తు తెచ్చుకోవాలి. ఆ రోజున దేవుడు దావీదుతో ఏమన్నాడు తెలుసా, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొని నీ సంతతిని స్థిరపరచి హెచ్చిస్తాను. నీ సంతతిని స్థిరపరచి, ఈ వాగ్దానము ఈ నిబంధన కేవలం నీకు మాత్రమే కాదు, నీకు నీ సంతతికి. గమనించండి, దావీదు తర్వాత ఆ సింహాసనం మీద చాలా మంది రాజులు ఏలుబడి చేస్తూ వచ్చారు. యదవులు ఉన్నారు, దుర్మార్గులు ఉన్నారు, మంచోళ్ళు ఉన్నారు, సగం మంచోళ్ళు ఉన్నారు, సగం చెడ్డోళ్ళు ఉన్నారు, ఉన్నారు చాలామంది రాజులు పరిపాలిస్తూ వచ్చారు. తప్పుడు పని చేసిన ప్రతిసారి దేవుడు ఏం చెప్పేవారు తెలుసా, నా సేవకుడైన దావీదు నిమిత్తం ఈ సింహాసనాన్ని కాపాడు, ఈడ్ని బట్టి కాదు, నా సేవకుడైన దావీదుతో చేసిన నిబంధనను బట్టి. నా సేవకుడైన హిజ్కియా రోజుల్లో సన్హెరీబు అనేవాడు దండెత్తి వచ్చేసాడు. ఆ రోజున దేవుడు ఏమన్నారు, నా దాసుడైన నా సేవకుడైన దావీదును బట్టి, దావీదు చేసిన నిబంధనను బట్టి ఏ శత్రువు ఈ పట్టణం మీదకి రాడు, ఏ శత్రువు ఈ పట్టణం మీద ఖడ్గాన్ని ప్రయోగించడు. స్తోత్రం చెప్పు. మన కోసం రక్షణ శృంగం. ఇందాక పాట పాడుకున్నాం, నీ రక్షణయే ప్రాకారములని ప్రఖ్యాతియే నాకు గుమ్మములని తెలిపి. అవును, రక్షణ ప్రాకారం కేడిమంటే డిఫెన్స్, మనల్ని కాపాడేది రక్షణ. కేవలం తల్లిదండ్రులుగా మీరు మాత్రమే రక్షించబడ్డం కాదు, మీ సంతతి. అందుకే వాగ్దానాల గురించి చెప్పేటప్పుడు పౌలు పేతురు మొదటి ప్రసంగంలో ఏమంటాడు తెలుసా, ఈ వాగ్దానం మీకును మీ సంతతికి దూరస్తులకి వర్తించునుగాక. పౌలు ఎఫెసీ పత్రికలు అంటారు, ఈ వాగ్దానములు మనకు మాత్రమే కాదు విశ్వసించు ప్రతి ఒక్కరికి వర్తిస్తాయి. అంటే ఈ ఆరాధనలో నేను చెప్పదలిచింది ఏంటంటే, దేవుడు నీకు మాత్రమే కాదు నీకు నీ సంతతికి రక్షణ ప్రాకారం. రక్షణ అంటే మనకు తెలుసు, ప్రస్తుతం ప్రపంచ చరిత్రలు మన భారతదేశపు ఇవన్నీ ప్రక్కన పడేస్తే ప్రస్తుతం ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలు, ప్రత్యేకించి ఈ పరిశుద్ధ గ్రంథం ఏ ప్రాంతములో ఉద్దేశించి రాయబడిందో, పాలస్తీనా ఇస్రాయిల్ దేశాల్లో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు గమనిస్తే ప్రభు రాకడ ఎంత సమీపంగా ఉంది. అంటే ప్రభు రాకడ అనుకోవడం కంటే కూడా మహా ఉగ్రత రాబోతుంది. అందుకే వాక్యం అంటుంది, ఆయన ద్వారా మరింత నిశ్చయముగా రాబో ఉగ్రతలో నుంచి మనం తప్పించబడుదుమగాక. ఇదే డిఫెన్స్. అది కేవలం నీవు రక్షించబడితే చాలదు, నీవు నీ సంతతి
శత్రువు నుంచి విడిపించబడి, పాపము నుంచి విడిపించబడి, మరణ భయం లేకుండా పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను స్తుతించే జీవితం మనకు కలుగునట్లుగా, బ్రతుకు దినములన్నిట ధైర్యముగా మనం బ్రతికేటట్లుగా ఆయనే మనకు రక్షణ శృంగము కేడముగా ఉన్నాడు. ఆమేన్. ఒకవేళ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రక్షించబడ్డవాళ్ళు అనుకుంటున్నాను, మరి మీ పిల్లల సంగతి, మీ కుటుంబ సభ్యుల సంగతి, మన కొరకు రక్షణ ఉందామాట. ఉందా? చదవండి 68లో, మన కొరకు దావీదు, మన కోసం విక్టోరియమ్మ గారు, మీకోసం, మీ ఆయన గారి కోసం, కుమార్తె కోసం, అల్లుడి కోసం, ఇంకెవరున్నారు కుటుంబ సభ్యులు? అదేలే, వాళ్ళ కోసం. మన కేవలం మీరు మాత్రమే అయితే సరిపోదు, కుమార్తె, కొడుకు, అల్లుడు, మనవడు, మనవరాలు అందరు రావాలి. మన కోసం ఒక రక్షణ అంటే, రక్షణ అంటే నిత్య రాజ్యం, నిత్య నరకాగ్నిలో నుంచి తప్పించబడమే రక్షించబడ్డం. దూరాన సమీపాన ప్రత్యక్ష ప్రసారంలో ఎవరైనా నా దేవుని మాటలు వింటూ ఉంటే, ఒకవేళ మీ కుటుంబ సభ్యుల్లో రక్షణ లేని వాళ్ళుంటే ప్రార్థన చేయండి. అబ్రహాము నీతిని బట్టి, దావీదు యొక్క నీతిని బట్టి వాళ్ళ సంతతిని కాపాడుతూ వచ్చిన దేవుడు, మీ యొక్క నీతి, నిజాయితీ, భక్తి, పవిత్రతను బట్టి నిశ్చయముగా మీ సంతతిని కూడా నా దేవుడు కాపాడునుగాక, మీతో చేసిన నిబంధనని స్థిరపరచునుగాక. ఐ థింక్ 5వ కీర్తన అనుకుంటారు, ఒకసారి చూద్దాం. ఐదవ కీర్తన కాదు, హల్లెలూయా, యథార్థవంతుడి యొక్క సంతతి మీద అనే మాట ఉంటుందండి. కేవలం మీకు మాత్రమే కాదు, మీ సంతతి మీద కూడా ఆయన కృపా కాపుదలు ఉండాలట. రక్తమేజ్ దొరికిసా, వారి సంతతి మీద అంటుంది. కేవలం మీరు మాత్రమే కాదు, మీ సంతతి కూడా నా దేవుని దృష్టికి చాలా ప్రాముఖ్యమైన వాళ్ళు, వారి సంతతిని దేవుడు అలా కాపాడుతారనే మాటని చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సరే, మరలా కనబడ్డప్పుడు చూద్దాం నేను, లేకపోతే స్తోత్రం వేసి రక్తమే. కనబడ్డప్పుడు చూద్దాం. రెండో మాట కాలింగ్, రోమాపత్రిక ఎనిమిదవ అధ్యాయం 28 నుంచి 34 వరకు. రోమాపత్రిక 28 నుంచి 34 వరకు. ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన ప్రతి వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరెవరిని ముందుగా ఎరిగినో వారు కుమారుని స్వారూప్యము గలవారుగుటి వారిని ముందుగా, ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని, ఎవరిని పిలిచినో వారిని నీతిమంతులుగా, పిలిచినో వారినే మహిమపరుస్తారు. స్తోత్రం చెప్పు గట్టిగా. చెప్పాను కదా, యెహోవా నీవే నాకు కేడెముగాను, నాకు అతిశయాస్పదము, నాకు కేడెముగాను, నాకు మహిమ కలుగు చేసే దేవునిగా నా తలని. ఇప్పుడు ఇట్లుండగా ఏమందుము,
దేవుడు మన కోసం ఉండగా విరోధి ఎవడు? సొంత కుమారుని అనుగ్రహించుడు వెనుదీరు అందరి కోసం. 33 దేవుడు ఏర్పరచుకుని వారి మీద నేరం మోపువాడు. 34 శిక్ష విధించేవాడు ఎవడు? చనిపోయిన క్రీస్తు. అంతేకాదు మృతుల్లో లేచిన వాడు క్రీస్తు కృపార్చుకున్న వాడును. చెప్పాలి ఆ వాక్యం చదవాలి. మన కొరకు యేసు క్రీస్తు తండ్రి కుడిపార్శ్వమందు మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉండగా ఆ విజ్ఞాపన నీకు డిఫెన్స్గాను అఫెన్స్గాను నీకు ఖేడముగాను నీకు అతిశయాస్పదము కలుగు చేసే ఖడ్గముగాను నీ తల పైకెత్తి నిన్ను మహిమపరుస్తారు. ఆయన ఎవరిని? పిలువబడిన వాళ్ళు ఎవరిని ముందుగా ఏర్పరచుకున్నారో వాళ్ళని పిలిచాడట. ఎవరిని పిలిచారో వాళ్ళని నీతిమంతులుగా మార్చారట. ఎవరిని నీతిమంతులుగా మార్చాడో వాళ్ళని మహిమపరుస్తారట. వాళ్ళ కోసం మన కోసం ఆయన విజ్ఞాపన చేస్తున్నారు. పిలువబడిన వాళ్ళు సరే, ఆ రోజుల్లో ఉన్న పరిస్థితిని బట్టి పిలువబడితే చాలు, ఏర్పరచబడితే చాలు అని అనుకున్నారు. చూడండి, పిలువబడాలి, ఏర్పరచబడాలి, నియమించబడాలి, మహిమపరచబడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అనేక మంది పిలువబడుతున్నారు కానీ ఏర్పరచబడట్లేదు. సాఫ్ట్వేర్ ఉద్యోగాల కోసం వేటాడేవాళ్ళు చెప్తూ ఉంటారు. కాలింగ్ లెటర్ ఒకటి, ఇంటర్వ్యూ లెటర్ ఒకటి, అపాయింట్మెంట్ లెటర్ ఒకటి, ఇంకోటి ఏంటది, జాయినింగ్, అపాయింట్మెంట్ వేరు, ఇంత ఉంది మ్యాటర్. అక్కడ పిలవబడాలి, ఏర్పరచబడాలి, నియమించబడాలి, అపాయింట్ అవ్వాలి, చివరికి దాన్నే మహిమపరచబడటం. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని బిడలందరూ పిలువబడిన వాళ్ళై, ఏర్పరచబడిన వాళ్ళై, నియమించబడిన వాళ్ళై, అలాగే దేవుని ద్వారా నీతిమంతులుగా మార్చబడి మహిమపరచబడాలి. అలా ఉన్న వాళ్ళ కోసం ఆయన మన పక్షమై ఉండగా మనకు విరోధి ఎవడు అని చెప్తూ మన కోసం విజ్ఞాపన చేసే యేసుక్రీస్తు తండ్రి కుడి పార్శ్వాన. ప్రియులారా, ఒక్కోసారి మన కోసం మనం చేసుకునే ప్రార్థన దైవ సన్నిధి చేరకపోయినా, ఒకవేళ మీకోసం సేవకులు చేసే ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళకపోయినా, మన కోసం తండ్రి కుడిపార్శ్వంలో విజ్ఞాపనం చేసే యేసుక్రీస్తు మనకున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన మన పక్షమై ఉండగా మనకు విరోధి. ఈ మాటలన్నీ నీకు నాకు వర్తించాలంటే పిలువబడిన వాళ్ళమై ఉండాలి, ఏర్పరచబడిన వాళ్ళమై ఉండాలి. దైవ నియమము, అనుగ్రహం, ప్రభు అంటారు కదా, నా తండ్రి చేత నాటబడని ప్రతి మొక్క పెరికి వేయబడుతుంది. అందరం అనుకుంటున్నాం నాటబడ్డాం, కానీ తండ్రి చేత నాటబడ్డామా లేదా ఒక్కసారి ఆలోచించాలి. నేను నాటిన మొక్కగాను పరిమళ వాసన వెదజల్లుతారని రాయబడింది. అందుచేత దేవుని బిడలకి పిలుపు, ఏర్పాటు, నియమము, మహింపరచబడే అనుభవాల ముందుకి సాగాలి. మూడో మాట, కనికరం. రోమాపత్రిక 9 15-16 ఎవనిని కరుణించునో, ఎవని ఎడల జాలి చూపుదునో, కాగా పొందగోరువాని వలననైనను ప్రయాసపడువాని వలననైనను కాదు, కానీ
కరుణించు దేవుని వలననే, కరుణించు దేవుని వలననే మనకు. ఆ ఒక్క మాట ఎగిరిపోయింది అక్కడ. కరుణించు దేవుని వలననే మనకు అగును. కరుణించు దేవుని వలననే మనకు అగును. కరుణ, కనికరం. లోకములో ఉన్న మనుషులు, లోకములో ఉన్న మనుషులు, అలాగే మన స్నేహితులు, శ్రేయోభిలాషులు, మన రక్త సంబంధులు, ఈ రిలేషన్స్ అన్నీ మనం గమనిస్తే ఎంతవరకు మన ఎడల జాలి చూపుతారు, ఎంతవరకు మన ఎడల కనికరం చూపుతారు, ఎంతవరకు మన పట్ల కరుణ చూపుతారు. కొంచెమే మనుషులం గనక రాగద్వేషాలకు అతీతంగా వెళ్ళడం మనకు కుదరదు గనక కాస్తో కోస్తో ఆగ్రహము, ద్వేషము, పగ, అసహనము, అసంతృప్తి ఉంటుంది. మనం ఎంత మేలు చేసినా, ఎంత అనుకూలంగా మనం నడిచినా, మనం ఎంత అనుకూలంగా చేసినా ప్రజల హృదయాల్లో కాస్తో కోస్తో ద్వేషము, పగ, అసంతృప్తి, అనురాగరహితమైన హృదయం ఇవన్నీ ఉంటాయి. అందుకే దేవుడు మాత్రమే కొన్ని సందర్భాలు చెప్తాను. ఓ ప్రక్కన దావీదు, ఓ ప్రక్కన ఇశ్రాయేలీల, మూడో కీర్తనేమో దావీదు వ్యక్తిగతం, ద్వితీయోపదేశకాండమేమో దేవుని ప్రజలందరూ. నేను మొన్న విజయవాడ హోల్ నైట్ ప్రేయర్లో కూడా చెప్పాను, 9వ అధ్యాయం నెహెమ్యా. నెహెమ్యా 9 28 నెహెమ్యా 9:28 అయిపోయిందా? పోటా పోటీ మీద చదివారు. ఇదిగో ఈ మగాళ్ళకి అస్సలు సిగ్గు లేదు అనుకుంటా. ఎవరన్నా చదవరు? సునీలో చదవరా? నువ్వన్నా ఎవరెవరు చదవండిరా? పిల్లలు చురుగ్గా చదవాలరా? వాళ్ళు ఏమైనా కాంట్రాక్ట్ రాసుకున్నారు ఏంటి? 2050 వరకు మేమే చదువుతాం, ఎవరు చదవటగలేదని. నీకు మొర్ర పెట్టినప్పుడు ఆకాశమందున్న నీవు ఆలకించి నీ కృపచొప్పున, అదే నీ కృపచొప్పున స్పందించాలి అందరూ. నీ కృపచొప్పున అనేక మారులు, ఒకసారి కాదు, రెండు సార్లు కాదు. తల్లిదండ్రులైతే ఎన్నిసార్లు కరుణిస్తారు, కనికరిస్తారు? మన అనుకున్న వాళ్ళు ఎన్నిసార్లు కరుణిస్తారు, కనికరిస్తారు? దేవుడొక్కడే. అందుకే దీర్ఘ శాంతము కలిగిన దేవుడు ఆయన మీ ఎడల చూపించాలనుకున్న కఠిన హృదయాన్ని తొలగించుకొని మీ ఎడల కృపచూపునేమో, కరుణ చూపునేమో, దీర్ఘశాంతము కలిగినవాడు, బహువాత్సల్యము కలిగిన వాడు ప్రార్థన చేయండి. నా దేవుని ప్రియులారా, ఆయన నీకు కేడముగాను, అతిశయాస్పదం ఔన్నత్యాన్ని కలిగించే ఖడ్గముగాను నీ తలపైకెత్తి నీకు మహిమను కలుగు చేయాలంటే దేవుని కరుణ కటాక్షం. మనుషులు అనుకోండి, మన పక్కనోడు కాస్త పైకి వెళ్తున్నాడా, తొక్కేయడమే. ఆడు కొంచెం తలపైకెత్త, ఏంట్రా తలపైకెత్తి మాట్లాడుతున్నావు, మరి తలపైకెత్తి నేల సూపులు చూస్తామా? అంటే మనం తలపైకెత్తి మాట్లాడు కూడా ఎదటిన వాడికి నచ్చదు, అంటే పొగరనుకుంటాడు. మనుషులైతే ఏ జాలి, ఏ క్రూర మనస్తత్వాలు, కఠిన మనస్తత్వాలు కలిగి తొక్కేద్దాం అనుకుంటా. సౌలు పిల్లనిచ్చిన మామ కదా. దావీదుని ఏకంగా 2 సార్లు హత్యా ప్రయత్నాలు జరిగాయి దావీదు మీద. 2 సార్లు హత్యా ప్రయత్నాలు చేశారు దావీదు మీద. ఎవరు? సౌలే.
తొక్కేద్దాం, ప్రజలందరూ దావీదు వైపు ఉన్నారని. ప్రజలందరూ సౌలు 1000 మందిని చంపితే దావీదు జిందాబాద్ అంటున్నారని తొక్కేద్దాం అనుకున్నాడు. ఏదో రాజయ్యాడు, మళ్ళీ ఆడ అబ్బాయి లేచాడు, వాడు తొక్కేద్దాం అనుకున్నాడు. ప్రిలరా, అందుకే దావీదుకు ఒకటే తెలుసు, కరుణించు నా దేవుని వలననే ఇది సాధ్యం. కరుణించు దేవుని వలననే ఇది సాధ్యం. మన జీవితాల్లో కూడా మనుషుల యొక్క కరుణా కటాక్షాల మీద మనం ఆధారపడకూడదు, మనుషుల యొక్క జాలి వాత్సల్యాల మీద మనం ఆధారపడకూడదు, పొరపాటున దేవుని మీదే ఆధారపడాలి. ఆమేన్. నాలుగో మాట, కాన్ఫిడెన్స్. హెబ్రీ పత్రిక 4, ధైర్యాన్ని కలుగు చేసి నీ తలను పైకెత్తి నీకు ఔన్నత్యాన్ని కలుగు చేస్తాడు. హెబ్రీ పత్రిక 4:15-16 కాదమ్మా, అవి స్టార్ట్ అయిపోయిన తర్వాత కదా మీరు స్టార్ట్ చేసింది. ఒక పదం అయిపో, సెంటెన్స్ అయిపోయింది ఆల్రెడీ. స్తోత్రం చెప్పండి. ఇట్లా మనం సమీక్షించుకోవాలి విషయాలన్నీ, సమీక్షించుకోవాలన్నీ. రైట్, చదవండి. అదిగో మరలా స్టార్ట్ అయింది చూడు. ఇదే సమీక్షించుకోమనేది అదేక. ఊరేమ్మా సరే, కానీ రెండో పాట అక్కదే పాడ, చదువుమా చదువమ్మా. 4:15 హెబ్రీ పత్రిక. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావం లేనివాడు కాడు, కానీ మనవలే శోధింపబడ్డారు, ఆయన పాపము లేనివాడుగా మనము కనికరింపబడే సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినడు. ధైర్యముగా పాపములో ఉన్నవాడు, అక్రమం చేసినవాడు, అతిక్రమం చేసినవాడు, అన్యాయం చేసినవాడు ధైర్యంగా తలెత్తలేడు. దా దేవుడు అడుగుతున్నారు, కయ్యూను నీవు సక్రియ చేసి ఉంటే నీ తల పైకెత్తుకుని ఉండేవాడివి, నీవు సక్రియ చేసి ఉంటే నీ తల పైకెత్తుకుని ఉండేవాడివి. జాగ్రత్త, నీ వాకిట పాపము పొంచి ఉంది. దైవ జనాగమా, పెద్ద భయపడాల్సిన అక్కర్లేదు, ధైర్యంగా ఉండాలి దేవుని బిడ్డలు. భక్తిహీనులు పుష్పము వలె వికసిస్తారట, సలసల సలసల సలసలమని మరి ఓ పొంగుతారట. కానీ వాక్యం అంటుంది వాడిపోతారు, శీఘ్రముగా త్వరగా వాడిపోతారు. ఇక్కడ నువ్వు సత్క్రియ చేసి ఉంటే తలపైకెత్తుకునేవాడు, నీ వాకిట దుష్క్రియలు చేసే వాళ్ళ వాకిట పాపం పొంచి ఉంటుంది. ఏదో ఒకరోజున పాపం కాలనాగై పామై కాటేస్తుంది, తప్పనిసరిగా జరుగుతుంది ఇట్లాగా. అందుకే దేవుని బిడ్డలు పాపము చేసిన వాళ్ళం కాదు, సత్క్రియలు చేస్తూ నీతి నిజాయితీ చెప్తాను. నెక్స్ట్ వాక్యంలోకి వెళ్ళాం. ఇదే హెబ్రీ పత్రిక 10:35-36 మధ్యగాయి. హెబ్రీ పత్రిక 10:35-36 మంచి నీళ్ళు తాగు. ఏకకాలం ఏంది? ఇక కాలం కొంచెమే ఉంది కనుక మీ ధైర్యాన్ని విడిచిపెట్టద్దు, దానికి ప్రతిఫలముగా మీకు గొప్ప బహుమానం కలుగుతుంది. మీరు ఇక్కడ కొంచెం పై వాక్యాలకు వెళితే గొప్ప పోరాటాలు సహించారు మీరు. ఒకప్పుడు మీ ఆస్తిని పోగొట్టుకోవడానికి కూడా మీరు వెనకాడిన వాళ్ళు కాదు. ఒకప్పుడు మంచి పోరాట పటిమని ప్రదర్శించిన మీరు ఇప్పుడెందుకు అధైర్యపడిపోతున్నారు? దావీదు
ఎందుకు అధైర్యపడిపోతున్నావు అంటే, నాతో ఉన్నవాళ్లే నా మీదకి మడిమెత్తారండి, నాతో ఉన్నవాళ్లే నా మీదకి ఎవరు సబార్డినేట్స్, ఇదొక ఎత్తు అయితే. అన్నీ బాగున్నప్పుడు ఎదిగో భజన చేస్తారు, కొంచెం తేడా వచ్చింది అనుకోండి కుంటోడు కూడా మడిమెత్తుతాడు పైకి, ఒరే కాలు లేదు కదా అంటే మడి ఉంది కదని అంటాడు. అర్థమైందా? దావీదుకి అన్నీ బాగున్నప్పుడు అందరూ బాగున్నారు, ఎప్పుడైతే శక్కిలగ్గు అనే చోట కొంచెం తేడా వచ్చిందో మడిమెత్తుతున్నారు. వాళ్ళొక ఎత్తు అయితే ఇంట్లో వాళ్ళే అప్షాలో ప్రక్కన, అదోనియా ఓ ప్రక్కన, వాడో ప్రక్కన, వీడో ప్రక్కన. కానీ దావీదుకున్న ఒకే ఒక ధైర్యం, ఏదో ఒక రోజున నా దేవుడు వాళ్ళ దవడ పళ్ళని, వాడు నా కొడుకే కావచ్చు, నా కూతురే కావచ్చు, ఇంకా వరుసలు వద్దులేండి. ఇక యెహోవా నీవే నాకు కేడెముగాను, నాకు అతిశయాస్పదము కలుగు చేసే ఖడ్గముగాను, నా తల పైకెత్తువాడవు. నీకే మొరపెడుతున్నాను ప్రభువా, నీకే మొరపెడుతున్నాను. ఉత్తరం ఇవ్వను. దేవుని బిడ్డలోకి ఈ ధైర్యం ఉండాలి, ఈ ధైర్యం ఉండాలి, విడిచిపెట్టకూడదు పొరపాటున. ఆమేన్. నెక్స్ట్ ఐదా ఆదరణ. యెషయా గ్రంథం 51:3, యెషయా గ్రంథం 51:3, దాని పాడైన స్థలములన్నింటినీ, దాని అరణ్య స్థలములను ఏదేను వలె, దాని ఎడారి భూములు యెహోవా తోటవలె అగునట్లు, ఆనంద సంతోషములు కృతజ్ఞతాస్తుతి సంతోషగానము దానిలో. హల్లెలూయా. నాకు నచ్చిన మాటలు, పాడైపోయిన స్థలాలు, అరణ్య స్థలాలు, ఎడారి స్థలాలు, బొల్లని స్థలాలు, మన ఇంట, మన వంట, మన సంఘంలో పాడైపోయిన దావీదు గుడారాన్ని నేను మరలా, ఏవో కొన్ని వ్యవస్థలు పాడైపోయి దేవుడు అంటారు, పాడైపోయిన వాటన్నింటినీ నేను ఆదరిస్తాను, సవరిస్తాను, సరిచేస్తాను, అరణ్య స్థలములను ఏదేనువలే చేస్తాను, ఎడారి భూములు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ పాటలో పాడతాం, శిథిలమయుండగాని నీ దురక్తముతో కడిగి పొరకగా వాడిపోని ఓటై మూడు బారిన, బీడు బారిన ఎడారి స్థలాలను, జీవితాలని, బ్రతుకుల్ని, నిస్సారమైన నిర్జీవమైన బ్రతుకుల్ని, కుటుంబాల్ని, జీవితాల్ని దేవుడు ఎలా చేస్తారట, ఆదరిస్తారట. పాడైపోయిన స్థలాలన్నింటినీ ఆదరించి, అరణ్య స్థలాలు ఏదైన వల్ల ఎడారి భూముల్ని ఆనందము సంతోషము కృతజ్ఞతాస్తుతి సంతోష గానాలు. ఆమేన్. మన హృదయంలో, మన కుటుంబాల్లో, మన సంఘాల్లో ఈ ప్రతికూలమైన అనుభవాలు ఉండకూడదు. సంఘం నిర్లిప్తంగా, నిస్సహాయంగా, నిర్జీవంగా ఉండకూడదు. సజీవమైన రాళ్ల వలె ఆత్మ సంబంధమైన మందిరముగా మీరు కట్టు. అందుకని సంఘంలో ఉజ్జీవం, కృతజ్ఞతాస్తుతి, ప్రార్థన, ఉత్సాహం, వైరాగ్యం ఉండాలి. బుధవారం స్త్రీల కూడిక,
ఎంత ఉత్సాహంగా రావాలి, ఉజ్జీవంగా రావాలి. శనివారం సాయంకాలం ఉపవాస ప్రార్థన ఉత్సాహంగా ఉజ్జీవంగా రావాలి. ఆత్మ సంబంధమైన కార్యాల్లో, ఆత్మ సంబంధమైన అనుభవాల్లో ఆత్మానుసారంగా జీవించడానికి ప్రతి ఒక్కరు ముందుకి అడుగు వేస్తే నా దేవుడు ఆదరించునుగాక. ఆరో మాట, దీంట్లోనే ఇంకొక వాక్యం, యెషయా గ్రంథం 45 నాలుగో వాక్యం, 46:4 ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకునేవాడను, తల వెంట్రుకలు నెరిసేంత వరకు నిన్ను ఎత్తుకునేవాడను, నేనే చంకన పెట్టుకుంటాను, నేనే నిన్ను ఆదరణ. కొంతమందికి వృద్ధాప్యం వస్తుంది అంటే ఒక దిగులు, పిల్లలు ఆదరించరేమో, కోడలిటు చెప్పు, కోడల సంఘం మాట్లాడండి, కోడలిటు ఆదరించరు. ఈ కొడుకు కూడా అటు వెళ్తాడేమో, దానివైపు ఆ పార్టీలోకి వెళ్తాడేమో, ఆదరించడేమో. మన దేవుడు ఎవరు? దావీదు జీవితాన్ని గమనిస్తే మంచం మీద, కుక్కి మంచం మీద పడుకొని ఉన్నాడు, కుక్కి మంచం మీద పడుకొని ఉన్నాడు. ఆదరణ లేక, పిల్లల దగ్గర లేక, 16 పడుచు పిల్లల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టారు. అవసరమా దావీదుకి ఆ టైంలో? అప్పటికే చాలామంది ఉన్నారు అయ్యగారికి, అవసరమా? నవ్వులాటగా చెప్పట్లే, అదే వృద్ధాప్యం అనేది ఒక శాపం అనుకుంటున్నారు కదా, కానే కాదు. వాళ్ళు ఏమడుగుతారు చెప్పు, నన్ను అమెరికాకి తీసుకెళ్ళమంటారా, సింగపూర్ తీసుకెళ్ళమంటారా, గోంగూర మాంసం వండి పెట్టమంటారా? లేదే, గిద్దడు జావ. వాళ్ళకి టయానికి అంత ఇచ్చావనుకో, నువ్వు అటు వెళ్ళేటప్పుడు ఇటు వెళ్ళే వచ్చేటప్పుడు కనబడుతుంటావు కదా, సోత్రం సోత్రం, బిడ్డను ఆశీర్వదించినాయన, నా కోడలను దీవించినాయని అంటారు. అట్లా కాకుండా నువ్వు అటు వెళ్ళేటప్పుడు ఇటు వెళ్ళేటప్పుడు మీ అత్త కూర్చున్న కుర్చీని కాలుతో కొడుతున్నావు, దీని చెమ్మడ దీవి. ఆదరణ దావీదు అదే అంటారు, ఇంతమంది కొడుకులు ఉన్నారు, కూతుళ్ళు ఉన్నారు, ఎవరి వలన ప్రయోజనం లేక 16 పడుచు పిల్లలు తెచ్చి కూర్చోబెట్టారు అన్న వండి పెట్టడానికి. అది చివరికి దావీదు గతం ఎట్లా ముగిసిందో తెలుసా? నిండు ముదిమిలో ఐశ్వర్య ఘనతలు కలవాడై సమాధిలోకి దిగెళ్ళాడు. స్తోత్రం చెప్పిన గట్టిగా. దావీదు మీద ఎన్నోసార్లు హత్యా ప్రయత్నాలు చేశారు, తనతో ఉన్నవాళ్లే మడిమెత్తారు, సొంత ఇంట్లోని కొడుకులే, ఒక్కొక్కడు మామూలు కొడుకు కాదు. ఇట్లాంటి మనుషుల మధ్యలో దావీదు నిండు ముదిమి గలవాడై ఐశ్వర్య ఘనతలు గలవాడై థింక్ రే, వచ్చే ఆదివారం ఫాదర్స్ డే కదా, నాకు నిన్న బాగా నచ్చిన ఫోటో దావీదు గుర్తొచ్చాడు నాకు. అక్కడ దావీదు చనిపోవడానికి ముందు సొలొమోన్ని పరిచయం చేస్తూ, సొలొమోన్ని దావీదు స్నేహితులు అందరికీ పరిచయం చేస్తూ, నాకు చాలా ఫాదర్స్ డే రోజు చెప్తూ ఉంటాను, తండ్రి అనేవాడు నీ కాళ్ళ మీద నువ్వే నిలబడాలరా, నా పేరు చెప్పుకోకుండా నువ్వు బతకాలరా అని అన్నాడు. ఉదాహరణ చెప్పన, ఇక్కడ ఎవరన్నా మాస్టర్ ఉన్నారు, ఇక్కడ ఎవరన్నా టీచర్ ఉన్నాడు, మాస్టర్ లేరా? ఇంత సంఘంలో రవి మాస్టర్ ఒక్కడే మాస్టర్,
మాస్టర్ ఎవరన్నా ఉన్నారనుకోండి, ఎంతమంది స్టూడెంట్స్కి ఏం చెప్తాడో తెలుసా, డియర్ మై డియర్ స్టూడెంట్స్, మీరందరూ మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి, మీ భవిష్యత్తును మీరే ఏర్పాటు చేసుకోవాలి, బాగా చదవాలి, కంకణం కట్టుకొని చదవాలి, రాత్రి మగలు చదవాలి, కళ్ళల్లో కొవ్వొత్తి పెట్టుకుని మరి చదవాలి అని చెప్తాడా? మీకు మీరే ఎస్ 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 అంట. ఆ 100 మందిలో వాళ్ళ కొడుకు కూడా ఉన్నాడు, ఇంటికి వచ్చాక వాడిని పట్టుకొని, రే బాగా చదవరా, ఒకవేళ ఏదైనా తేడా ఉంటే చెప్పు, ఇన్విజిలేషన్ చేస్తాడే అడుతూ నేను మాట్లాడతా, నా పేరు చెప్పు అక్కడ. ఏ ఈ మాట క్లాసులో చెప్పలేదే, క్లాసులో ఏమో మీ కాళ్ళ మీద, అదే కొడుక్కేమో నా కాళ్ళ మీద నిలబడమంటాడు. ఎస్, ఒక తండ్రి క్యారెక్టర్ అట్లాగే ఉండాలి. దావీదు, దావీదు మందిరం కట్టాల్సి వచ్చిన దాని సామాన్ల విషయం అన్నీ సొలొమోను దగ్గరుండి పరిచయం చేస్తూ వచ్చాడు. నాకు మనం బాగా నచ్చిన ఒక ఫోటో ఏంటంటే పవన్ కళ్యాణ్. ఇంతకాలం నాకు అసలు అబ్బాయి తెలీదు, మోడీ గారు ఎక్కడికున్నాడు అబ్బాయికి, ఇటు చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళినా వాళ్ళ అబ్బాయిని తీసుకెళ్ళాడు, మోడీ గారి దగ్గరికి వాళ్ళ అబ్బాయిని తీసుకెళ్ళాడు. బాగా నచ్చింది, ఒక తండ్రి కొడుకుని పరిచయం చేయాలి సమాజానికి. నా ఇన్ఫ్లుయెన్స్ వాడద్దు ఎక్కడ అంటే, మరి నువ్వు దేనికి, మరి ఎందుకు కన్నావు రెండు నన్ను వాడాలి, పిల్లలు తల్లిదండ్రుల ఇన్ఫ్లుయెన్స్ వాడాలి. నా అభిప్రాయం దావీదుకి అవసాన కాలంలో ఎవరు లేరు, కానీ ఏదో బెత్సెబా మీద ఉన్న అభిమానమో వాటెవర్ ఇట్ మేబి సొలొమోను రాజుగా చేశారు. ప్రియులారా, మనల్ని ఆదరించేవాడు ఆయన, ముదిం వచ్చే వరకు వెంట్రుకలు నెరిసేంత వరకు చంకన పెట్టుకుంటాను పైకెత్తుకునే వాడను ఆదరణ. 6వ మాట, కవరింగ్, కాపాడే దేవుడు. యెషయా గ్రంథం 54:17 యెషయా గ్రంథం 54:17, నీకు విరోధముగా రూపించబడిన ఈ ఆయుధమును న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేసిన ప్రతి వారిని యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన దైవజన. అలా 7వ కీర్తన 8:9-10 నా నీతి, అది నా లేక మన, ఆయన నీకు కేడముగాను ఔన్నత్యాన్ని కలిగించే ఖడ్గముగాను నీ తల పైకెత్తాలి అంటే చదవమ్మా, నా నీతిని బట్టి, నా యథార్థతను బట్టి, నా విషయంలో మీరు నాకు న్యాయం తీర్చబోతున్నారు, నా తల పైకెత్తువాడు నీవే. స్తోత్రం చెప్పండి గట్టిగా, తలలు పైకెత్తండి. నేను మరలా చెప్తున్నా, జైల్లోకి వెళ్ళేసి వచ్చిన వాళ్ళందరూ దుర్మార్గులు, ద్రోహులు కాదు. అప్పుడప్పుడు మేము ఆయిల్ కొట్టించుకోవడానికి ఆ పెట్రోల్ బంకులకు వెళ్తుంటామా, ఆ పెట్రోల్ బంకులు ఆయిల్ కొట్టేది ఎవరు, క్రిమినల్సే అని ముద్రేశారు. వాస్తవంగా వాళ్ళు క్రిమినల్ క్రైమ్ చేయలేదు. ఆ సందర్భంలో సాక్ష్యాధారాలు లేక ఎవరో తప్పుడు సాక్ష్యాలు పెట్టినందువలన ఇతని మీద నేరం మోపి జైల్లో వేసారు, 6 సంవత్సరాలు వేసారు. కానీ ఆ వ్యక్తికి చేతులు బేడీలు లేకుండా పెట్రోల్ బంకులో 1,00,000 రూపాయలు టర్న్ ఓవర్ అవుతుంటే సంచి అతని చేతులు పెట్టి బయట పెట్రోల్ బంకులో పనిచేయమన్నారంటే ఎందుకు చేయమన్నారు అతన్ని? జైల్లోకి వెళ్ళినాడు ప్రతివాడు దోషి కాడు, నరహంతకుడు కాదు, క్రిమినల్ కాదు. భక్షకారుడు చెరసాల్లోకి వెళ్ళాడు, పానదాయకుల అధిపతి మాట్లాడదే మంద, భక్షకారుడు చెరసాల్లోకి వెళ్ళాడు, పానదాయకుల అధిపతి, వీళ్ళందరికంటే ముందు ఒకడున్నాడు అక్కడ, ఎవరు, జోసెఫ్, యోసేఫ్. చెప్పండి ఏం చేశాడు యోసేఫ్?
కనీసం ఆవిడతో అసభ్యంగానైనా మాట్లాడా లేదే? మరి దొంగస్వప్ ఏమంటారు చూశాడా లేదే? మరి నేరం మోపేశారు కదా, జైల్లో వేసేశారు కదా. కొన్ని సందర్భాలు తీర్పు తీర్చేస్తూ ఉంటాం మనం, సరే పక్కన పెడితే. దావీదు అందుకే ధైర్యంగా చెప్తాడు, నా కొడుకు 10,000 మంది దుర్మార్గులతో వచ్చి నా ఇంటి ముందు దండెత్తి వచ్చినాడండి అక్కడ. దేవా, నీవే నాకు కేడు, నన్ను కాపాడాల్సింది నువ్వే, డిఫెన్స్ నువ్వే, నాకు ఔన్నత్యాన్ని కలిగించే ఖడ్గం కూడా నాతో యుద్ధం చేసే వాళ్ళతో మీరే. ఓ ప్రక్కన డిఫెన్స్, మరో ప్రక్కన అఫెన్స్, అన్నీ మీరే చేసి నా తలని పానదాయకులు అధిపతి. అద్భుతం కదా, తల పైకెత్తబడిందట. ప్రిల్లరా, అంటా ఉంటారు ప్రజలు. మనం అనని మాటలు, మనం చెప్పని మాటలు, మనకు తెలియని మాటలు, మనకు తెలియని విషయాలు మనం అన్నట్లుగా చెప్పినట్లుగా చెప్తూ ఉంటారు. ప్రతిదానికి మనం ఫేక్ న్యూస్ అని ఎక్కడ చెప్తూ కూర్చుంటాం? అంచేత నీతి న్యాయములు కలిగిన న్యాయాధిపతి మన పక్షమై న్యాయము కనపరుచునుగాక. యెహోవానైన నేనే నా సేవకుల యొక్క నీతిని స్థిరపరుస్తాను, బయలుపరుస్తాను. ఎవరెవరైతే నీ మీద నేరస్థాపన చేస్తూ వచ్చారో విమర్శ దినమందు నీవు వాళ్ళ మీద నేరస్థాపన చేస్తావు. ఇదే దేవుడు మనకు అనుగ్రహించే నీతి. ఆమేన్. ఆఖరి మాట చీర్ఫుల్నెస్, హృదయానందం. 59వ కీర్తన 16-17. 59వ కీర్తన 16-17. దేవుడు నాకు ఎత్తైన కోటగాను, నా బలమా, నిన్నే కీర్తిస్తాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు చెప్పబడిన పరిస్థితులన్నింటిలో నేను అందుకే మీకు చెప్తా ఉంటాను, ఇస్రాయేల్ దేశానికి వెళితే ఇస్రాయేల్ దేశంలో సియోను కొండ మీద ఇదిగో ఇంత దిమ్మ ఉంటుంది. దిమ్మ మీద దావీదు కూర్చొని ఉన్నట్లుగా ఒక ఫోటో ఒకటి ఉంటుంది. కిరీటం ఉంటుంది. మెడల ముత్యాల హారం వేసుకో ఉంటాడు. చేతికి పెద్ద బ్రాస్లెట్ ఒకటి ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి. అన్నీ ఉన్న రాజు దగ్గర పెద్ద గండ్రగొడ్లో కత్తి ఉండాలి కదా. కానీ తను చిన్నప్పుడు వాయించుకున్న వాయిద్యం ఉంటుంది అక్కడ చేతిలో. సీఎం అనుకోండి, మేరా చూసాం లేదా? అది 80 సంవత్సరాలు పైబడిన వయసు దావీదు. మరి అప్పుడు రాజు కదా, తను పెద్ద మహారాజు కదా, చేతిలో కత్తులు కటారు లేకపోతే AK-47 నోటపాతిక ఉండాలి కదా. కానీ వాయిద్యం ఉంది. అంటే దాని అర్థం ఏంటంటే చీర్ఫుల్నెస్. అంత ఎదిగినా దేవుడు తన జీవితంలో అంచెలంచెలుగా చేస్తూ ఉన్న కార్యాలను బట్టి ఎప్పుడు దేవుని స్తుతించుకుంటూ. ఎప్పుడో 40 ఏళ్ల క్రితం సౌలు బరితెగించి తనను తాను అభిషేకించేసుకున్నాడు. 13వ అధ్యాయంలో చదవద్దులే. సమూయేలు గ్రంథం మొదటి సమూయేలు 13లో సౌలా ఎందుకురా ఇంత పనిచేసావంటే, సాహసించి బరితెగించి నేను అభిషేకించుకున్నా. ఇంకా రాజు అవలా. ఆ రోజున దేవుడు చెప్పారు శామ్యుయేలు ద్వారా, సదాకాలం నీ రాజ్యాన్ని ఏర్పాటు స్థిరపరచాలనుకున్నారు, నీకంటే ఉత్తముడైన ఒకడిని దేవుడు ఎన్నుకున్నాడు. అంతేనా?
సౌలు ఇట్లా దరిద్ర పని చేస్తే 16వ అధ్యాయంలో శామ్యూయేల్ యెష్షయి వాళ్ళ ఇంటికి జెస్సీ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒకరిని అభిషేకించి అర్జెంటుగా రాజుగా 40 ఏళ్ల క్రితమే అభిషేకించారు దావీదుని. కానీ రాజు అయింది ఎప్పుడు? సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయంలో రాజు అయ్యాడు. అంటే 40 ఏళ్ల తర్వాత ప్రిలరా, దేవుడు మనతో వాగ్దానం చేస్తే దశాబ్దాలు గడిచినా, పుష్కర కాలం గడిచినా, శతాబ్దాలు దాటినా నా దేవుని మాట నిరర్ధకము కానేరదు. నీ పట్ల, నీ సంతతి పట్ల నా దేవుని కార్యాలు ఆమేనని అవునని జరుగునుగాక. హృదయానందం వ్యక్తిగతంగానైనా మన కుటుంబం కోసం దేవుడి కార్యాలన్నీ జరిగించి హృదయానందాన్ని దయచేయునుగాక. ఆమేన్.